అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. ఆగస్ట్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో వారి మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. ఆగస్ట్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ఆగస్టు నెల శ్రీ క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అనగానే కొంచెం క్రోధాన్ని కలిగించే సంవత్సరము క్రోధినామ సంవత్సరం అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి అంటే నక్రశ్య కుంభరాసస్స నాయక సూర్యనందన. మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు శని భగవానుడు, సూర్యుని కుమారుడు, మహానుభావుడు. అయితే ఈయన వక్రించాడు, కుంభరాశిలో ఉన్నాడు, సొంత ఇంట్లోనే ఉన్నాడు, కుంభరాశిలో ఉన్నాడు. మకర రాశికి కూడా ఈయన అధిపతి ఉన్నాడు, కానీ కేతుగ్రహ దృష్టి ఈ యొక్క శని స్థానమైన మకర రాశి మీద పడింది. ఈ మకర రాశి మీద ఎప్పుడైతే కేతుగ్రహ దృష్టి పడిందో, కేతువు పరమశత్రువు శనికి. కాబట్టి యోగదాయకమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరగలేదు. ఇంకొకటి, కర్కాటక రాశి యందు రవి భగవానుడు ఉన్నాడు, మకర రాశినే చూస్తున్నాడు. ఇక్కడ మళ్ళా సమసప్తక దృష్టితో చూస్తున్నాడు. ఇక్కడ ఈ రెండు గ్రహముల వలన మకర రాశి వారి పరిస్థితి ఏమిటి అనేది తీసుకుంటే, మకర రాశి వారు మహామేధావులు, తెలివైన వాళ్ళు, మెమరీ పవర్ ఉన్నవాళ్ళు, అత్యధికమైన వంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉంటారు. అయితే మానవులు నమ్మదగినంత మంచివారు కాదు అనే నమ్మకం కూడా పెరుగుతుంది ఈ మకర రాశి వారికి. ఈ మకర రాశి వారు ప్రతి వాళ్ళు కూడా తన పని అవ్వాలంటే వినయ విధేయతలతో చేతులు వంచుకుని దగ్గర ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుని తరువాత అవసరం తీరిన తర్వాత మర్చిపోతారు. ఇటువంటి పరిస్థితులు మకర రాశి వారికి ఉంటాయి. కానీ ఈ యొక్క ఆగస్టు నెలలో మకర రాశి వారి ఫలితములు ఏంటంటే, చాలామంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిపోతున్నారండి, అత్యంతమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారని చెబుతున్నారు. అది వారి విజ్ఞత. రవి దృష్టి కలిగి ఉండి శని భగవానుడు వక్రీకరించి కుంభరాశిలో ఉండడము, కేతు దృష్టి మకర రాశి మీద పడడం వలన బంధువర్గము వారి వల్ల కానీ మిత్రుల వల్ల కానీ నష్టమును కష్టమును చవి చూస్తారు. నష్టాన్ని కష్టాన్ని రెండును, ధన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. కొంతమంది మిత్రులకు నచ్చకపోవచ్చునని చెప్పేది స్పెక్యులేషన్, జూదం, గొర్ర పందాలు, లేకపోతే పేకాట. ఇటువంటి వారికి, మకర రాశి వారికి ఈ నెలలో అత్యధికమైన నష్టదాయకమైన ఫలితాలు పొందుతారు. అన్ని విధాల నష్టదాయకమైన పొందుతారు. స్పెక్యులేషన్ల దోలికి వెళ్ళకండి ఈ నెలలో, జూదాలు ఆడకండి, ఇతర వ్యక్తులతో గొడవలు పడతారు. కాబట్టి ఇటువంటి వారికి ఉపయోగం లేదు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడుతూ నవ్వుతూ వ్యాపారం చేసుకున్నంతసేపు కూడా వీళ్ళు ఉన్నతమైన లాభాలని ఆర్జించగలుగుతారు. భార్యాభర్తల మధ్యన చిరుచిరు తగాదాలు వస్తాయి, వచ్చినా కూడా వాటిని సర్దుకుపోయే విధంగా ఉండి ఎదరికి వెళ్ళగలిగితే సుఖ సంతోషమైన జీవితాన్ని పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి భార్యాభర్తల తల్లిదండ్రులు తీసుకుందాం, తల్లిదండ్రులు మదన పడుతున్న పరిస్థితి. దేనికి మదన పడుతున్నారు? బిడ్డలకు వివాహం జరగలేదు, నా బిడ్డలకు నేను వివాహం చేయలేకపోతున్నాను ఏ అని ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పడిపోతున్నారు. ఎప్పటి నుంచి ఇబ్బంది పడిపోతున్నారు, చేయలేకపోతున్నారు. ఒక సంబంధం అనేది వస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది, చూస్తున్నారు. మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఇదే పరిస్థితి వచ్చేస్తుంది. ఉద్యోగం సంబంధం కుదిరింది, చాలా బాగున్నాడు, ఆమెకు నచ్చింది, మనకి నచ్చింది అన్నాడు, లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఆటంకం వచ్చి అది కాస్త దూరం అయిపోతుంది. ఈ యొక్క వివాహం కాని పిల్లల్లో ఉన్న తల్లిదండ్రులు మనస్తాపము ఎంతో కష్టమైన పరిస్థితి, అది వర్ణించడం తగదు, అంతటి కష్టకాలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ మకర రాశి వారి యొక్క సంతానానికి ఈ యొక్క శ్రావణ మాసములో మీరు
లక్ష్మీ పూజ అంటే తొలి పూజ అవ్వాలంటే 16వ తారీఖు. 16వ తారీఖు తొలి పూజ అయిన తర్వాత లక్ష్మీమాతకి ముడుపు కట్టి వీలైతే శ్రీపురం వెళ్ళండి. తమిళనాడులో ఉంది శ్రీపురం, బంగారు గుడి, లక్ష్మీమాత గుడి, శ్రీపురం వెళ్ళండి, అక్కడ ముడుపు చెల్లించండి. లేదండి, మేము దూరం వెళ్ళాం, మా ఊళ్ళో ఉన్న లక్ష్మీ ఊళ్ళో ఉన్న లక్ష్మీదేవికి ముడుపు చెల్లించండి. ఆ ముడుపు చెల్లించి మీ ప్రయత్నం మీరు చేయండి. గ్యారంటీగా ఈ యొక్క ఉన్న ముహూర్తాల్లో సంబంధం కుదరడము, వివాహం చేయడము, అత్తవారింటికి పంపడం కూడా జరుగుతుంది. అంతటి శుభదాయకమైన ఫలితములు ఈ మకర రాశి వారికి ఉన్నాయి. తల్లిదండ్రుల పరిస్థితి ఉంది. ఉద్యోగ రంగం వాళ్ళు బాగానే ఉన్నారు. విద్యారంగంలో ఉన్నవారు ఉపయోగకరమైన చదువులు చదువుతున్నారు, అనుకున్న దాన్ని సాధించగలుగుతున్నారు, అత్యధికమైన ర్యాంకుని కూడా వీళ్ళు కొట్టగడానికి అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వారికి కొన్నింట ఇబ్బందికరమైన పరిస్థితులకున్నా కొన్నింట శుభదాయకమైన ఫలితములు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే కేతు దృష్టి, రవి దృష్టి మకర రాశి మీద కేంద్రీకరించబడి ఉంది. కాబట్టి బంధువర్గం వారి దగ్గర నుంచి ఇబ్బందికరమైన స్థితులు రావడం వస్తుంది. అలాగే కీడించి మేలించుకోవాలి కాబట్టి తప్పుడు మాటలు మనం ఎందుకు చెప్పుకోవడం, మంచి మాటలే చెప్పుకుందాం. బంధువర్గం వారికి కొంచెం ప్రాణగండాలు అనేవి వస్తుంటాయి, దానివలన ప్రయాణాలు దూర ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అలాగే మామూలు ఉన్నవారికి కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయం అందుకు కూడా ఈ మకర రాశి వారు ఈ యొక్క నెల అంతా కూడా ఆచితూచి అడుగులు వేస్తూ తెలివితేటలు అవి మాకు ముమ్మరంగా ఉన్నాయి మీకు, అయినా కూడా మళ్ళీ చెప్తాను, తెలివిగా వ్యవహరించుకుని అడుగులు ముందుకేస్తే శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇది మకర రాశి వారి యొక్క రాశి ఫలితములు. ఆగస్టు నెలలో మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయంటారు? శుభదాయకమైన ఫలితములు చేయాలి అంటే లక్ష్మీ పూజను చేయండి. అలాగే రావి చెట్టు వెంకటేశ్వర స్వామి గుడిలో ఉండొచ్చు, లేదా ఇంకో చోట ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఒక ఆ మాత్రం మట్టి పిడతను తీసుకోండి. ఆ మట్టి పిడత నిండుగా నీళ్లు పోయండి, అందులో కొద్దిగా పసుపు పోయండి, దాని మీద ఒక గుడ్డ వాసిన కట్టండి. వాసిన కట్టిన తర్వాత చిమ్మిలి ఉండలు, చిమ్మిలి చేసిన ఉండలు ఉంటాయి, ఆ ఉండలో ఒక 10, 12 ఎన్నో కొన్ని పట్టుకెళ్ళండి, మీరు తినడానికి కాదు. ఆ ఉండలు తీసుకుని వెళ్ళి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెంబుతోటి చెంబుడు నీళ్లను రావి చెట్టులో పోసి పిండితో ముగ్గు వేసి ఆ యొక్క నమస్కరించి అరటిపండు నైవేద్యం పెట్టండి, రావి చెట్టుకి నమస్కరించండి. చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి, నమస్కరించండి. నమస్కరించిన తర్వాత ఆ దేవుడు దేవాలయం ఉంటుంది, దేవాలయంలో అంతా సందర్శించండి, దర్శనాలు చేసుకోండి. అంతా అయిపోయింది, బయటికి వచ్చిన తర్వాత ఈ చిమ్మిలి ఉండలు పట్టుకెళ్ళారు కదా, అక్కడ ఉన్న యాచకులకు ఈ చిమ్మిలి ఉండలు దానంగా పెట్టండి. తింటారు, వాళ్ళే తింటారు, బయట వాళ్ళు తీసుకోరు కాబట్టి, అవి తీసుకుంటారు. దాంతోపాటు ఎంతో కొంత ధనాన్ని కూడా ఒక 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వండి, అది ఇచ్చేస్తారు. అది అయిపోయిన తర్వాత దానం చేసిన తర్వాత ఈ చిమ్మిలి పట్టుకెళ్ళాం కదా, చిమ్మిలి చాలా బాగుంటుందని మీరు తినకూడదు, మీ కుటుంబ సభ్యులు తినకూడదు, దానం చెయ్యాలి. అది దానం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళాలి, ముఖము కడుక్కుని. ఆ తర్వాత ఆ రోజు శుభ్రంగా ఉపవాస దీక్షను పాటించి చిమ్మిలి ఎప్పుడైతే దానం చేశారో చిమ్మిలిని ఆ రోజు ఉపవాస దీక్ష కంపల్సరీ చేయాలి. ఈ చిమ్మిలి ఉండలు అన్నవి నువ్వులు బెల్లముతో చేస్తారు, నువ్వులు బెల్లముతో చేస్తారు. కాబట్టి ఇవి ప్రాముఖ్యత చెందిన ప్రసాదం. ఈ యొక్క ప్రసాదాన్ని మహామహా గుడలలో అంటే పెద్ద పెద్ద తమిళనాడులో ఎక్కువగా జరుగుతుంది, ఇటువంటి ప్రసాదాన్ని అక్కడ చేస్తారు. కాబట్టి ఇదే ప్రసాదాన్ని మీరు తయారు చేసి దేవుడికి ఆరాధన చేయమని లేదు, నేను దేవుడికి ఆరాధన చేయకుండా మీరు చేయవలసిన పూజా కార్యక్రమాలు అంటే రావి చెట్టుకి నీళ్లు పోసి అరటిపండు నైవేద్యం పెట్టి నమస్కరించి ఆ తర్వాత
ఆ ఆలయంలో ఉన్న దేవతలను సందర్శించి బయటికి వస్తూ వస్తూ ఈ చిమ్మిలి వండ కొంత ధనము యాచకులు ఉంటారు, వారికి ఇస్తే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. ఇది ఆగస్ట్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు గురు. ఆశీర్వాదాలు.